హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ MJNuggets. ఈరోజు మనం గోల్డ్ హాల్ మార్కింగ్ గురించి తెలుసుకుందాం. అసలు గోల్డ్ హాల్ మార్కింగ్ అంటే ఏమిటి, ఆ హాల్ మార్క్ని ఎందుకు చేస్తారు, హాల్ మార్కింగ్ ఎలా చేస్తారనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న మనవి, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ద మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వారు January 14, 2020 ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. అదేంటంటే ప్రతి ఒక్క గోల్డ్ వస్తువు అనేది హాల్ మార్కింగ్ చేయాలని గోల్డ్ మర్చెంట్స్ కి ఇంకా రిటైలర్స్ కి ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. దానికోసం వారికి ఒక సంవత్సరం సమయం అనేది కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం సమయంలో వారు బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ BIS దగ్గర వారు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అసలు గోల్డ్ హాల్ మార్కింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ గోల్డ్ మర్చెంట్స్ అండ్ రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వారు BIS దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు కదా. ఆ BIS వారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారి యొక్క ప్రతి ఒక్క గోల్డ్ ఆర్నమెంట్ని అంటే ప్రతి ఒక్క గోల్డ్ వస్తువుని అందులో ప్యూరిటీ ఎంత ఉందనేది చెక్ చేస్తారు. ఈ BIS వారు ప్యూరిటీ చెక్ చేసి దానికి ఒక సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క గోల్డ్ జ్యువెలరీ మీద వారి యొక్క సింబల్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్నే హాల్ మార్కింగ్ అంటారు. సో ఇది మెయిన్ ప్రాసెస్ వచ్చి ఏంటంటే ఈ గోల్డ్ యొక్క ప్యూరిటీని చెక్ చేయడం జరుగుతుంది. దానినే గోల్డ్ హాల్ మార్కింగ్ అని అంటారు. అసలు గోల్డ్ హాల్ మార్కింగ్ ఎందుకు చేయాలి అని చూసుకుంటే కనుక ద యూనియన్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ అయిన రామ్ విలాస్ పస్వాస్ అనే వ్యక్తి దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేంటంటే చాలా రిటైలర్స్ ఉంది గోల్డ్లో అనేక రకాల లోహాలు కలిపేసి దాని ప్యూరిటీని తగ్గించి అదే మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో దీనివలన మన ప్రజలు అమాయకులైన ప్రజలు మోసపోతున్నారు. అందుచేతనే ఈ గోల్డ్ హాల్ మార్కింగ్ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. సరే, మనం గోల్డ్ హాల్ మార్కింగ్ చేస్తారు, ఓకే. అసలు మనం గోల్డ్ హాల్ మార్కింగ్ చేయబడిందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు, అది కూడా దానికి కూడా ఒకటి ఉంది. అది ఇప్పుడు ఎలా చేసుకోవచ్చు మనం చూసుకుందాం. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నాను కదా, ఈ ఫోటో చూసుకుంటే కనుక ఈ ఫోటోలో ఒక గోల్డ్ ఆర్నమెంట్ అనేది ఉంది. ఆ గోల్డ్ వస్తువులు వచ్చి అనేక రకమైన సింబల్స్ ఉన్నాయి కనబడుతున్నాయి కదా. ఆ సింబల్స్ని వీరు BIS వారు ప్రింట్ చేస్తారన్నమాట ఒక్కొక్క జ్యువెలరీ మీద. సో పైన చూపించిన సింబల్స్ అన్నీ కూడా మీరు కొనుక్కునే గోల్డ్ జ్యువెలరీ మీద కనబడితే అది హాల్ మార్కింగ్ చేయబడిందని అర్థం. సో ఇప్పుడు ఇక్కడున్న ఒక్కొక్క సింబల్ గురించి మనం తెలుసుకుందాం. ఒక్కొక్క సింబల్కి ఎలా ప్రింట్ చేస్తారు, ఒక్కొక్క సింబల్ యొక్క అర్థం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ సింబల్ కనుక మనం తీసుకున్నట్లయితే అది BIS వారికి సంబంధించినది, అంటే బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్. ఈ సింబల్ ఉన్నట్లయితే కనుక ఆ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది సర్టిఫై చేయబడింది అని అర్థం. సో BIS వారు ఈ గోల్డ్ జ్యువెలరీని మీరు సర్టిఫై చేశారు అని ఆ ఫస్ట్ సింబల్ యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చి 916 అని ఉంది కదా, అదేంటంటే గోల్డ్ యొక్క ప్యూరిటీని తెలియజేస్తుంది. మనకి యాక్చువల్గా ఇండియాలో వచ్చి 14 క్యారెట్స్, 18 క్యారెట్స్, 22 క్యారెట్స్ అని చెప్పేసి ప్యూరిటీస్ ఉన్నాయన్నమాట గోల్డ్లో. ఇక్కడ 916 అంటే ఏంటంటే అది వేరే ఏమీ కాదు, అది 22 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. అసలు 916 అని ఎందుకన్నారంటే 916 అంటే అర్థం ఏంటంటే 91.6 గోల్డ్ ఈజ్ ప్యూర్ ఇన్ 100 అని అర్థం. అంటే 91.6% ప్యూర్గా ఉంది 100%లో ఒక గోల్డ్లో అని చెప్పేసి దాని అర్థం అనమాట 916 అంటే అర్థం. దీన్నే 22 క్యారెట్ గోల్డ్ అని కూడా అంటారు. నెక్స్ట్ సింబల్ చూసుకుంటే కనుక 80 సెంటర్ సింబల్. అంటే ఇప్పుడు మనకి BIS ఉంది కదా, వాళ్ళకి ప్రతి ఒక్క టౌన్లోని కొన్ని కొన్ని సర్టిఫైడ్ సెంటర్స్ ఉంటాయి. ఆ సర్టిఫైడ్ సెంటర్స్లో మాత్రమే మన గోల్డ్ అనేది ప్యూరిఫై చెక్ చేస్తారు, హాల్ మార్కింగ్ చేయబడుతుంది. సో ఒక్కొక్క సెంటర్కి కూడా ఒక్కొక్క సింబల్ అనేది కూడా కలిగి ఉంటుంది. సో ఆ సింబల్ని కూడా ఇక్కడ మీ యొక్క గోల్డ్ జ్యువెలరీలో ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సింబల్ చూసుకుంటే కనుక మర్చెంట్ లేదా రిటైలర్ యొక్క సింబల్. అంటే మనకి గోల్డ్ షాప్స్ ఉన్నాయి కదా, సపోజ్ ఖజానా, లలిత, GRT ఇలా గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయి కదా. ప్రతి ఒక్క గోల్డ్ షాప్కి కూడా ఒక్కొక్క సింబల్ అనేది ఉంటుంది కదా, వారికి సంబంధించిన సింబల్ అనేది ఉంటుంది. ఆ సింబల్ని ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది మీ గోల్డ్ జ్యువెలరీ మీద. ఇంకా లాస్ట్ వచ్చి తీసుకుంటే కనుక
ఒక లెటర్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ లెటర్ వచ్చి ఏ సంవత్సరంలో అయితే దీన్ని హాల్మార్క్ చేయబడిందో ఆ సంవత్సరాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే వారు బిఐఎస్ వారు ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క సింబల్ ని వారు తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క లెటర్ ని. సో ఆ లెటర్ ని అక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఈ టోటల్ ప్రాసెస్ అనేది జరగడానికి మినిమం 5 నుండి 6 గంటల సమయం పడుతుంది ఒక్కొక్క జ్యువెలరీకి మాత్రమే. దీని ఖర్చు కూడా చూసుకున్నట్లయితే మినిమం 35 రూపాయల నుండి 200 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ అదనంగా ఉంటాయి ఒక్కొక్క జ్యువెలరీకి మాత్రమే. సో ఇదండి హాల్ మార్కింగ్ ప్రొసీజర్. ఇంకా 2021 జనవరి 15 నుండి అన్ని జ్యువెలరీస్ కూడా తప్పనిసరిగా హాల్ మార్కింగ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఈ 1 ఇయర్ లోపలే మొత్తం ఇప్పుడున్న గోల్డ్ అన్నింటినీ కూడా స్టాక్ని వారు అమ్మేసుకుని నెక్స్ట్ నుండి వచ్చే గోల్డ్ అన్నిటికీ కూడా ఇలా హాల్ మార్కింగ్ చేయాలని చెప్పి 1 ఇయర్ గడువు ఇవ్వడం జరిగింది ఈ గోల్డ్ మర్చెంట్స్కి ఇంకా రీటైలర్స్కి కూడా. సో అదేవిధంగా ఇక్కడ నుండి మనం గోల్డ్ కొనేటప్పుడు ఈ ప్రతి ఒక్క మార్కు కూడా మనం కొనే జ్యువెలరీ మీద ఉందో లేదో అని చూసుకుని చెక్ చేసుకోవాలి. సో దాని ద్వారా మనం మోసపోకుండా ఉంటాం. సో దీని తర్వాత 2021 నుండి ఇంకా గోల్డ్ రేట్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ హాల్ మార్కింగ్ ప్రాసెస్కి అనేది కొంచెం ఖర్చుతో కూడిందే కాబట్టి లైట్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇదండి మొత్తం ఈ గోల్డ్ హాల్ మార్కింగ్ ప్రొసీజర్. సో ఈ గోల్డ్ హాల్ మార్కింగ్ అనేది ఏమిటి, ఎందుకు, ఎలా తయారు చేస్తారు, ఎలా చేస్తారని చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇక మీద గోల్డ్ కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వహించండి. సో ఇక మీద గోల్డ్ జ్యువెలరీస్ కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.